జగన్ గుర్రకు వస్తా ఉన్నాడు అనేసరికి మళ్ళీ టాపిక్ డైవర్ట్ మళ్ళీ టాపిక్ డైవర్షన్ చేసి ఏమంటారో ఈసారి మా చెల్లెలి ఫోటో పెడతారు మా అమ్మ ఫోటో పెడతారు నా ఫోటో పెడతారు అయ్యా చంద్రబాబు అయ్యా రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి అయ్యా ఈనాడు రామోజీరావు అయ్యా టీవీ ఫైవ్ మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా అయ్యా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా అయ్యా ఇవన్నీ గర్ గర్ కి కహానీలు ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే వీటిని నీ స్వార్థం కోసం వీటిని పెద్దయి చేసి చూపించడం వీటిలో నిజాలు లేకపోయినా నిజాలను ఇంకారంత ఎక్కువగా వక్రీకరించి చూపించడం ఇవన్నీ మానుకొని ప్రజల మీద ధ్యాస పెట్టండి అయ్యా ప్రజలకు జరుగుతా ఉన్న అన్యాయాల మీద ధ్యాస పెట్టండి అయ్యా ప్రజలకు జరుగుతా ఉన్న కష్టాలలో పాలు పంచుకోండి అయ్యా చంద్రబాబు అని ఈ రోజు చంద్రబాబుని అడుగుతా ఉన్నాను ఈ మీడియా ముసుగును చంద్రబాబు మోస్తా ఉన్నా ఈ ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ టీవీ ఫైవ్ ఈ దత్తపుత్రుని కూడా అడుగుతా ఉన్నాను నాకు రాజకీయ కాంక్ష గాని డబ్బు కాంక్ష గాని ఉంది అని మీ మనస్సాక్షిలో మీరు నిజంగానే నమ్ముతున్నారా నాకు రాజకీయ కాంక్ష మీ కోసం మీతో ఉన్నంత కాలం మీరు ముఖ్యమంత్రి అయినంత వరకు నాకు రాజకీయ కాంక్ష లేదు నాకు డబ్బు కాంక్ష లేదు నేను ఏం చేసినా మీ కోసం చేశాను నేను త్యాగం అనుకొని చేశాను నా అన్న కోసం అనుకొని చేశాను మీరు ముఖ్యమంత్రి కావాలని రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీరు తీసుకొస్తారు అని నమ్మి చేసిన విషయం వాస్తవం కాదా మన ఇద్దరము నమ్మే బైబిల్ మీద ఒట్టేసి నేను చెప్పగలను నాకు రాజకీయ కాంక్ష గాని డబ్బు కాంక్ష గాని ఏ ఇతర ఆశగ లేకుండా ఆశించకుండా ఏ ఒక్క రోజైనా మిమ్మల్ని ఒక పదవి కానీ ఒక పోస్ట్ కానీ నేను అడగకుండా మీకోసం చేశాను ఇది నిజం అని నేను బైబిల్ మీద ప్రమాణం చేయగలను మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేసి నేను మిమ్మల్ని ఈ పోస్ట్ అడిగానని కానీ ఈ పదవి అని అడిగానని కానీ మీరు ప్రమాణం చేయగలరా నాకు రాజకీయ కాంక్ష ఉంది అని గాని డబ్బు కాంక్ష ఉంది అని గాని మీరు రుజువు చేయగలరా అసలు మనిషిని మనిషి మంచితనాన్ని గుర్తించడం రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి మీకు ఎందుకు రాలేదు ఏదైనా ఒక లావాదేవీ కోసం ఏదైనా ఒక లాభం కోసం ఆలోచన చేసే మనిషి కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన బిడ్డను నేను ఆయన హృదయానికి దగ్గరగా ఆయన మాటలు వింటూ ఆయన హృదయంలో హృదయంగా పెరిగిందని నేను ఆయన ఆశయాల కోసం ఆయన ఏ రకంగా అయితే త్యాగం చేసే మనసు ఆయనకుందో ఆ రకంగానే నేను కూడా ఆలోచన చేయాలి ఆ రకంగానే మీకు నేను సహాయపడాలి అంత నిస్వార్థంగా మీకోసం నేను త్యాగం చేశాను మీకోసం నేను నిలబడడం జరిగింది ఎంత బహిరంగంగా రాజకీయ కాంక్ష వల్ల నెపోటిజం అంటున్నారే నెపోటిజం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి రాజకీయాలలో ఉంటే వివేకానంద రెడ్డి గారు కూడా ఆయన పక్క రాజకీయాలలో ఉన్నాడు రాజారెడ్డి గారు కూడా రాజకీయాలలో ఉన్నాడు
రాజారెడ్డి గారి భార్య మా జేసి జయమ్మ కూడా రాజకీయాలలో ఉంది, సౌభాగ్యమ్మ కూడా రాజకీయాలలో ఉంది. అందరూ ఒక్కొక్క పదవి వాళ్ళ వాళ్ళ టైంలలో చేసిన వాళ్ళు. వీళ్ళంతా వాళ్ళంతా ఒకే జనరేషన్కు చెందిన వాళ్ళు. మరి ఆ టైంలో నెపటిజం ఉన్నిందా? జగన్మోహన్ రెడ్డి గారు నెపటిజం గురించి మాట్లాడుతున్నారు. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మీ పార్టీ మీరు పెట్టి కూడా ఇంకా ఎవరు బంధువులు ఉండకూడదు అని మీరు చెప్తున్న ఈ లాజిక్లో రవీంద్రనాథ్ రెడ్డి గారు లేరా? మీ బంధువు కాదా? మీ మేనమామ సుబ్బారెడ్డి గారు సొంత చిన్నాన్న, అమ్మ మొన్నటి వరకు అధ్యక్షురాలు, అవినాష్ రెడ్డి ఒకటే జనరేషన్లో మీ భార్యకు బంధువు, నా తమ్ముడు నా తమ్ముడు అని నెత్తిన వేసుకొని నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నవాడు. మరి వీళ్ళందరూ మీ పక్కన మీ బంధువులుగా ఉంటే అది నెపోటిజం కాదు. ఈరోజు మీ చెల్లెలు మాత్రమే మీ పక్కన ఉంటే అది నెపోటిజం కిందికి వస్తుంది. మీ మాటలు మీరు ఎంత ఇన్సెక్యూర్గా ఉన్నారో చెప్తున్నాయి. మీకు అర్థమయ్యే మాట్లాడుతున్నారా? మీ మాటలనే మీ మాటలే మీ క్యారెక్టర్ని కాంట్రడిక్ట్ చేస్తున్నాయి. మీకు మీ చెల్లెలంటే ఇన్సెక్యూరిటీ అన్న విషయము మీ మాటలే బయట పెడుతున్నాయి. ఒకసారి ఆలోచన చేసి మాట్లాడండి, ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పుడు అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం. నమస్తే అన్నయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే తమ్ముడు, నమస్తే అక్కయ్య అంటూ మరి ఆయన పిలిచిన పిలుపు మన చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంది. మీ అందరి మాటల్లో ఆయన మంచి మనసు, ఆయన గొప్ప మనసు, ఎంతమందినైనా పట్టించుకునే విశాలమైన మనసు, ఆయన అన్కండిషనల్ ప్రేమాభిమానాలు, ఆయన దాతృత్వం మన కళ్ళ ముందు కదిలాడాయి. ఆయన మామూలుగా ఎవరి మీద ఒక చెయ్యేసి ఆయన చెప్తే నేనున్నాను అంటే మరి వాళ్ళకు ఒక అనుబంధం, ప్రతి ఒక్కరికి ఆయనతో అనుబంధం. ఒక్క నిమిషం మాట్లాడినా కూడా ఒక స్టోరీ ఉంటుంది. చాలా విన్నా, చాలా చూసా ఈ 10, 11, 12 సంవత్సరాల్లో ఆయన ప్రేమను చూసా, ప్రజలలో ఆయన ఉన్న ప్రేమను చూసా, ఇక్కడ ఇక్కడికి వచ్చిన వారందరిలోనూ ఆయన ప్రేమను చూసా. ఇవాళ ఆయన ఈరోజు ఎంతోమంది మరి ఆయన ఎరగని వారు, ఆయన చూడని వారు, ఈరోజు ఆయనతో ఏ అనుబంధం లేని వారు ఆయన ప్రేమిస్తూ ఉన్నారు, ఆయన ఆరాధిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. ఇవాళ ఈరోజు మరి అటువంటి మనిషిని నిజంగా నేను ఆయనకు భార్య అవ్వడం నాకు ఒక పెద్ద ప్రివిలైజ్. నా పిల్లలు ధన్యజీవులని చెప్తాను నేను ఇవాళ, నేను కూడా ధన్యురాలనని చెప్తా ఇవాళ. మీ అందరూ మంది ఎంతో సహృద్భావంతో మరి ఎంతో ఓపికతో నేను పిలిచిన పిలుపుకు మీరందరు ఇక్కడికి వచ్చి మీ అందరి అనుభవాలు మాతో షేర్ చేసుకొని మా హృదయాలను సేద తీర్చి ఎన్నో మధురానుభూతులు మరలా మరొకసారి మాకు గుర్తు చేసినందుకు చేతులెత్తి మీకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. అంతిమంగా ఒకటి మనవి చేస్తూ ఉన్నా ఇవాళ, ఆయన మన మధ్య నుంచి వెళ్ళిపోయిన దాదాపు ఒక 12 సంవత్సరాలు అయిపోయింది. ఆయన వెళ్ళిపోయినా కూడా మరి ఆయన ప్రేమించినంతకంటే నన్ను నా బిడ్డలను ఎంతగానో ప్రేమించారు. ఈ 10, 12 సంవత్సరాల్లో కూడా మేము పడుతున్న ప్రతి కష్టంలోనూ బాధలోనూ మీరు మమ్మల్ని ఓదార్చారు, మమ్మల్ని నిలబెట్టారు, మమ్మల్ని నడిపించారు. మరి జగన్ పడిన కష్టంలో అంతా కూడా ఆయన నిలబెట్టి మరి 10 సంవత్సరాలు ఆయనకు తోడుండి మీ అందరు సహాయ సహకారాలు అందించి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన రాజన్న పాలన తెచ్చే ప్రయత్నంలో ఆయన ముందుకు పోతా ఉన్నాడు. జగనన్న ఎప్పుడు మహిళల పక్షపాతి, ఆడోళ్ళ ఇంట్లో కష్టపడకూడదని ఎప్పుడు మా మామ చెప్తా ఉండేటోడు. ఆడోళ్ళు సంతోషంగా ఉండాలా ఇంట్లో ఎప్పుడు అని జగన్ సార్ ఏం చెప్పినాడు. అందుకనే ఇల్లు కట్టించడమే కాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ ఎవరి పేరుతో పెట్టిస్తానన్నాడు. ఆడోళ్ళ పేరుతోనే
ఆడోళ్ళ పేరున ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇంతవరకు మనకు పట్టాలు ఇచ్చినాయా? మన ఇళ్ళకు మనకు పట్టాలు ఇచ్చినారా? జగనన్న మన ఇళ్ళకు మనకే పట్టాలు ఇస్తానన్నాడు. ఆ పట్టాలు తీసుకొని మనం అవసరమైతే బ్యాంకులకు పోయి లోన్ పెట్టుకొని లోన్ తెచ్చుకోవచ్చు. అది మొదటిది. రెండోది, మన పిల్లలకు చదువు కావాలనుకుంటాం కదా, మనం అంతా అనుకుంటాం కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమన్నా వచ్చిందా? ఫీజు రీ మనం పిల్లల్ని పెద్ద చదువులకు పంపాలంటే ఏం చేస్తున్నాం? మనము అప్పులు చేసుకుంటున్నాం, కష్టపెడుతున్నాం, ఆస్తులు అమ్ముకుంటున్నాం, అవునా కాదా? కష్టపడుతున్నాం కదా. జగన్ సార్ ఏం చెప్పినాడు మా మనకు? జగన్ సార్ ఏం చెప్పినాడు మనకు? కేజీ నుండి పీజీ వరకు పిల్లలకయ్యే చదువులకయ్యే ఖర్చు ఎంత ఖర్చు అయినా సరే దీని చదివి